ఎస్పెషలీ మా ఆరాధ్య దైవం కొన్నిదేళ్ల పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కడం, అది కూడా మన తెలుగువాడిగా మా అందరికీ ఎంతో గర్వకారణం. ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఒక కీర్తి ప్రతిష్టలు గాంచినటువంటి ఒక తెలుగు నటుణ్ణి మరి ఈరోజు తెలుగు చిత్రసీమ అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ఏ అంటారు, అలాంటి మూడో కన్ను అంటే చిరంజీవిని డ్యాన్స్లో నటరాజ స్వరూపాన్ని చూసుకొని శివుణ్ణి మెప్పించేలాగా నటన నట స్వరూపంలో ఆయన డ్యాన్స్ స్వరూపంలో మొత్తం శివుణ్ణి మించిన శివుని టైప్లో తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఈరోజు మా ఎన్నో డ్యాన్సులు వేల వందలాది 24,000 స్టెప్పులు అంటే ఆశామాషా విషయం కాదు. మా నాన్నగారు చిరంజీవి అభిమాని, మా నాన్నగారి నుంచి ఈరోజు నేను చిరంజీవి అభిమానిగా, మా నాన్నగారు అంటే దాదాపు ఆ వయసు నుంచి ఈ వయసు వరకు, నెక్స్ట్ నా కూతురు కూడా దాయిదాయిదమ్మ స్టెప్పుకు మన డ్యాన్స్ వేసింది, ఆ స్థాయి వరకు డ్యాన్స్ని మెప్పించి ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా డ్యాన్స్ని తీసుకొని వచ్చి ఆయన నట స్వరూపంలోని ఒక భాగంగా డ్యాన్స్ని ప్రజలు ఆయన మెచ్చి డ్యాన్స్ని చూసే విధంగా ఆయన డ్యాన్స్ చేసేవారు. అలాగే అదేవిధంగా ఎన్నో వేల మంది డ్యాన్స్ ఇలా కూడా చేయొచ్చా అనే ఇన్స్పిరేషన్గా చిరంజీవి గారిని తీసుకొని డ్యాన్స్ స్కూల్స్ పెట్టి ఈరోజు స్కూల్స్లో కూడా డ్యాన్స్ వన్ ఆఫ్ ద పార్ట్ చేశారు. అలాగే వేల మంది డ్యాన్స్ మాస్టర్లు, కొరియోగ్రాఫర్లు, ఎస్పెషలీ టీవీ ప్రోగ్రామ్స్లో కూడా ఎంతోమంది కొరియోగ్రాఫర్లకి డ్యాన్స్ మాస్టర్స్కి కూడా ఈరోజు వృత్తి కల్పించారు. అదేవిధంగా ఆయన ఇంకా ఉన్నత శిఖరానికి రావాలా, అలాగే అదేవిధంగా చిరంజీవి గారికి భారతరత్న అవార్డు కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి అన్నయ్య గారికి ఈరోజు వరల్డ్ రికార్డ్ రావడం చాలా సంతోషకరం. ఇది కేవలం చిరంజీవి అన్నయ్య గారి అభిమానులకే కాకుండా ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశ తెలంగాణ ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ విషయం ఇది. భారతదేశంలోనే అత్యధిక డ్యాన్స్ చేసిన వ్యక్తి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు. దాదాపు అన్నయ్య గారు 24,000 స్టెప్స్ చేశారంటే మేము అందరూ కూడా ఆశ్చర్యపోతున్నాం. చిన్నప్పటి నుంచి మేము అన్నయ్య గారి సినిమాలంటే ముఖ్యంగా అన్నయ్య గారి డ్యాన్స్ కోసమే వెళ్ళేవాళ్ళం. ఈరోజు ఒక తెలుగు ఇండస్ట్రీ, కర్ణాటక తమిళ ఇండస్ట్రీనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ భారతదేశం అంతా కూడా గర్వించదగ్గ విషయం. అలాగే దేశవ్యాప్తంగా అనేక పెద్ద సినిమా యాక్టర్ల నుంచి, రాజకీయ నాయకుల నుంచి అన్నయ్య గారి ప్రశంసలు వస్తున్నాయి. నిజంగా ఈ విషయం మేము చాలా గర్వించదగ్గ విషయం అనుకుంటున్నాం. అన్నయ్య గారు ఎన్నో అవార్డులు సాధించారు, ఇది కూడా రావడం మాకు చాలా సంతోషం. శివశంకర్ వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడం ఒక అభిమానిగా నాకు చాలా ఎంతో ఆనందంగా ఉంది. నేను ఒక చిన్న స్టెప్ వేయాలంటేనే, ఒక యంగ్ జనరేషన్లో ఉన్న నేను ఒక చిన్న స్టెప్ వేయాలంటేనే ఎంతో ఆలోచిస్తాను. అలాంటిది 60 ఏళ్ళ పైచిలకు ఏజ్తో ఉన్నా కూడా ఆయన ఎంత స్టెప్పునైనా కూడా అంటే ఎంత ఈజీగా వేస్తున్నాడో మేము ఆయన చూసి నేర్చుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఒక చిన్న స్టెప్పుతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవ్వరూ వేయలేనంత విధంగా ఆయన స్టెప్ తోటి, ఆయన మాటలతోటి ఆయన చాలా మమ్మల్ని ఉత్తేజపరిచినాడు. ఆయన చేసే సేవల కారణంటే ఎంతో పరిశ్రమ. ఈరోజు ఒక వరల్డ్ రికార్డ్ రావడం మాకేదో వచ్చినంత ఫీల్ అవుతా ఉన్నాం మేము. ఆయనకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడం మాకెంతో చాలా ఆనందంగా ఉంది. ఇది వారి అభిమానులకే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తానికి కూడా ఇది ఒక గర్వకారణం. ఎందుకంటే అటు ఏ వైపు చూసినా, ఏ ఇండస్ట్రీ చూసినా ఎవరు కూడా ఇలాంటి వరల్డ్ రికార్డ్ని దక్కించుకోలేని క్రమంలో మన తెలుగు చిత్ర పరిశ్రమకు మెగాస్టార్ చిరంజీవి గారు దక్కించడం అందరికీ అభిమానిగా ఉన్న ప్రతి ఒక్కరికి, యావత్ చిత్ర పరిశ్రమను ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అవార్డు రావడం అందరికీ వచ్చినంత హ్యాపీగా మాకుంది. గర్వంగా ఈరోజు నేను అభిమానులందరికీ ఆనందంతో మాట్లాడుతున్న సందర్భంగా మా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు 150 చిత్రాలకు గాను 537 సాంగ్స్లో 24,000 స్టెప్స్ వెరైటీగా వేసి ఈ రికార్డు ఘనత సాధించినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. నిజంగంటే అన్నయ్య అభిమానులుగా మేము చాలా గర్వపడుతున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఈ గిన్నీస్ బుక్ రికార్డు ఆయనకు దక్కడము, ఇతర హీరోలకి ఎవరికి దక్క అనేది ఈ ఘనత సాధించినందుకు తెలుగువాడిగా, ఆంధ్రప్రదేశ్ చిత్ర పరిశ్రమగా, తెలుగు ముద్దు బిడ్డగా ప్రపంచవ్యాప్తంగా ఆయన ఘనత సాధించాడు. నిజంగంటే ఆయన డ్యాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే డ్యాన్స్ అని ఒక గొప్ప నాట్యంతో అందరికీ ఇన్స్పైర్ అయినాడు. ఆయన నటన చూడడానికి కాకున్నట్లా ఆయన స్టెప్స్, ఫైట్లు చూడడానికి మేము అప్పుడు అభిమానులుగా అయ్యాము. ఆయన పాటలు నిజంగంటే ఇప్పటికీ మా గుండెల్లో ప్రతి పాట ఆయన వేస్తున్న స్టెప్స్ కోసం మేము ఎన్నోసార్లు 10 సార్లు 15 సార్లు సినిమా కేవలం ఆయన డ్యాన్స్ కోసము, ఆ డ్యాన్స్లో ఉండే గ్రేస్ కోసం మేము ఆయన ఫిదా అయిపోయి
ఆయన అభిమానులుగా ఇన్ని ఏళ్ళు మేము ఆయన అభిమానిస్తూ ఆయన బాటలో నడుస్తున్నాము. ముఖ్యంగా ఫస్ట్ డ్యాన్స్కు ఒక సినీ పరిశ్రమని, రాజమండ్రి ప్యాసింజర్ రైలుగా వెళుతున్న సినీ పరిశ్రమని ఆయన తన డ్యాన్సులతో, తన స్టెప్పుల ద్వారా రాజమండ్రి ప్యాసింజర్ రైల్ని రాజధాని ఎక్స్ప్రెస్లా ఈ సినీ పరిశ్రమ నడిపించాడు. ఆయన పాటలు 80 అభిలాషలు, బంతి చాముంది అయితేనేమి, మన ఛాలెంజ్లో ఇందువదన చందువదన అయితేనేమి, తర్వాత పసివాడు ప్రాణంలో ఒక బ్రేక్ డ్యాన్స్ కంత మొత్తం అంతా ఒక ట్రెండ్ సెట్ చేశాడు. ఇందిరా సినిమాలో ఒక వీణ స్టెప్కి ఆంధ్రప్రదేశ్ని ఇంద్రప్రదేశ్గా మార్చాడు. ఆయన గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. ఇప్పటికి కానీ ఆయన ఈ వయసులో కానీ ఆయన ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ అయ్యాడు. ప్రతి ఒక్క నటనకి, డ్యాన్స్కి ఆయనే ఇన్స్పిరేషను. ప్రతి హీరోయిన్లు ఆయన అభిమానిస్తారు. ఆయన నటనకి, ఆయన డ్యాన్స్కి ఎక్కువగా అభిమానిస్తారు. జయమాలితో మొదలుకొని ప్రతి ఒక్క డ్యాన్స్, ప్రతి ఒక్క డ్యాన్సరు భానుప్రియ ఇంత మంచి డ్యాన్సర్లు కానీ చిరంజీవిని అభిమానించిందే, ఆయనకి సెల్యూట్ కొట్టాల్సిందే. నిజంగంటే ఈ అవార్డు రావడానికి ఆయన నట డ్యాన్స్ వేయించిన డ్యాన్స్ మాస్టర్లందరికీ ఈ సందర్భంగా, నిర్మాతలకు, దర్శకులకు, సినీ పరిశ్రమకు మా అనంతపురం ఫ్యాన్స్ తరఫున అన్నయ్య గారికి సెల్యూట్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై చిరంజీవ, జై జై చిరంజీవ. ఈరోజు అన్నయ్య గిన్నీస్ బుక్ తన డ్యాన్స్తో గిన్నీస్ బుక్లోకి ఎక్కిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన అభిమాని అయినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఖైదీలో రగులుతుంది మొగలు పద, దొంగ మొగుడు, రాక్షసుడు, రోసగాడు, బిల్లరంగ, ఇలా ప్రతి సినిమాలో ఎన్నో పాటలకు ఎన్నో వైవిధ్యమైన డ్యాన్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఒక వీణ స్టెప్తో ఆంధ్రప్రదేశ్ని ఇంద్రప్రదేశ్గా మార్చిన చిరంజీవి గారికి ఇలాంటి అవార్డులు, ఇలాంటి ఇది ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తన నటనతో భారతరత్న కూడా తప్పకుండా ఆయనకు రావాలని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా చిరంజీవి గారిని కేవలం స్టోరీలు కాకోకుండా, ఫైట్లు కాకోకుండా ఒక డ్యాన్స్ని ఆశించిపోయే వాళ్ళు ప్రేక్షకులు ఈ రోజుకి ఎంతో మంది ఉన్నారు. మా నాన్న కాలం నుంచి ఈరోజు నా కొడుకు వరకు కూడా ఆయన అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇవాళ జై చిరంజీవ, జై జై చిరంజీవ.